ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డి లోని క్లాస్ 1 అండ్ క్లాస్ 2 ల కింద దాఖలు పడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2018 కి ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. పోలీసు నియామకాలకు మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకు ఈ జోన్ల విధానం వర్తిస్తుంది. దేశంలో ఎక్కడా లేని రీతిలో స్థానికులకే 95% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థను కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం 70% పోస్టులను స్థానికులకు కేటాయించగా 30% పోస్టులు ఓపెన్ కేటగిరీ పరిధిలో ఉండేవి. దీనివల్ల స్థానిక అభ్యర్థులు నష్టపోతున్నారనే భావనతో 95% పోస్టులను స్థానికులకు కల్పించేలా కేసీఆర్ సర్కార్ నూతన జోన్ల విధానానికి రూపకల్పన చేశారు. త్వరలో వెలువడబోయే నోటిఫికేషన్లో నూతన జోనల్ విధానం ప్రకారం భర్తీ చేరున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2 జోన్లు ఉండగా వీటి స్థానంలో 7 కొత్త జోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు కాళేశ్వరం జోన్ పరిధిలోకి వస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు బాసర జోన్లో ఉండనున్నాయి. ఇక రాజన్న జోన్లో కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు ఉంటాయి. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు భద్రాద్రి జోన్లో ఉంటాయి. యాదాద్రి జోన్లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు ఉంటాయి. చార్మినార్ జోన్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు, అలాగే జోగులాంబ జోన్లో మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు ఉండనున్నాయి. వీటితో తొలి 4 జోన్లను ఒక మల్టీ జోన్గా, తర్వాతి 3 జోన్లను మరో మల్టీ జోన్గా పరిగణిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, బ్రహ్మాజీ, గాయత్రి, ఏదైతే కొత్త జోన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాస్తుందో దానికి సంబంధించినటువంటి కూడా కేంద్ర హోంశాఖ జారీ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కొత్త జోనల్ విధానం ఏదైతుందో, అంటే గతంలో 30 జిల్లాలు ఉండేది. తర్వాత దాని ప్రకారం కొత్త జోన్లను ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే గిడ్డు నోటిఫికేషన్ తీసుకొచ్చారు, తర్వాత కొత్తగా మరో 3 జిల్లాలను ఏర్పాటు చేయడం, ఈ విధంగా మొత్తం 33 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏర్పడడంతో దానికోసం ఇప్పటికే ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు చూస్తే ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి ములుగు జిల్లా కావచ్చు, నారాయణపేట జిల్లా కావచ్చు, అదేవిధంగా వికారాబాద్ సంబంధించిన జిల్లాను కావచ్చు, ప్రస్తుతం చార్మినార్ జోన్ లో ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ప్రధాన మంత్రితో పాటు కేంద్ర హోంశాఖ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఏదైతే కొత్త జోన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి ఏదైతే కొత్తగా నియామకాల ఏర్పాటు కోసం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పటికే గత ఏడాది నుంచి ప్రభుత్వం ఇక కేంద్రానికి లేఖ రాస్తూ వచ్చింది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఇంతవరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ విషయం పెండింగ్ లో పోతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే కొంచెం ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దీనికి చర్యలు తీసుకోవడం జరిగిందో, దాంతో ప్రస్తుతానికి వికారాబాద్ సాధారణ జోన్ లో చేరుస్తూ కొత్తగా ఏర్పడినటువంటి నారాయణపేట, ములుగు జిల్లాను మాత్రం రాష్ట్రాలకే ఉత్తర్వులు పరిధిలో తీసుకొస్తూ కేంద్రం ఆదేశాలు జరిగింది. దీంతో తెలంగాణలో కొలువుల జాతర స్టార్ట్ అవుతుందని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. రైట్ బ్రహ్మాజీ, థ్యాంక్ యూ.